ఈ వీడియోలో మనం దేశాలు రాజధానులు వాటి కరెన్సీల పైన చర్చించుకుందాము ఇందులో నుండి కూడా ముఖ్యంగా కరెన్సీ రాజధాని నగరాల నుండి తరచుగా కాంపిటేటివ్ దాంట్లో ప్రశ్నలు అడగడానికి అడుగుతున్నారు ఈ నేపథ్యంలో మనం దేశాలు కరెన్సీలు వాటి రాజధానుల గురించి చర్చించుకుందాము ఫస్ట్ మనం ఇందులో ఖండాల వారిగా పరిశీలిద్దాం ఏ ఖండంలో ఏ దేశాలు ఉన్నాయో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు కంబోడియా ఉంది నిజానికి అది ఏ ఖండంలో ఉందో అనేది కొంతవరకు చెప్పడం కష్టమేనేమో మనకి ఇట్లా ఖండాల వారిగా చూస్తే మనకు కంబోడియా దేశం అనేది ఆసియా ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఏ దేశాలు ఉన్నాయో కూడా మనకు ఈజీగా అర్థమవుతాయి మనకు దాదాపు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని దేశాలు మనం ఆసియా ఖండంలో ఉందా ఏ ఖండంలో ఉన్నదో అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఖండాల వారిగా చూసుకుంటే ఏ రకంగా చూసినా అది మనకు మంచిదని చెప్పొచ్చు ఫస్ట్ మనం భారతదేశం ఆసియా ఖండమే కాబట్టి ఆసియా ఖండంలో ఉన్న దేశాలు రాజధానులు వాటి కరెన్సీలను పర్షలిజం ఫస్ట్ అజర్బైజాన్ రాజధాని బాకు దీని కరెన్సీ మానాట్ చాలా సందర్భాలలో అజర్బైజాన్ రాజధాని ఏది అని అడుగుతున్నాడు కాబట్టి అజర్బైజాన్ రాజధాని బాక్ కరెన్సీ మానాట్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలా దాదాపు మన చుట్టుపక్కల పరిసరాలలో లేదా చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క కరెన్సీలు రాజధానులపైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి వాటి నుండి రావడానికి స్కోప్ ఉంది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అఫ్ఘని నెక్స్ట్ మనకు ఇండోనేషియా రాజధాని జకార్తా ఇండోనేషియా కరెన్సీ రూపియా ఇండోనేషియా కరెన్సీ రూపియా అనే నేపాల్ కరెన్సీ రూపియానే మాల్దీవేని కరెన్సీ రూపియానే అలాగే పాకిస్తాన్ కరెన్సీ రూపియానే ఇటువంటి కొన్ని రిలేటెడ్ ఉన్నాయన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసుకోవడం కూడా మంచిదని చెప్పవచ్చు అలాగే మనకు చాలా ఉన్నాయి కొన్ని దేశాలను కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం ఇరాన్ ఇరాన్ రాజధాని టెహరాన్ ఇరాన్ కరెన్సీ రియాల్ రియాల్ అలాగే ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఇరాక్ కరెన్సీ ఇరాకీ దీనార్ అలాగే మనకు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం కరెన్సీ విషయానికి వచ్చేసరికి షెకెల్ అలాగే ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ అలాగే కరెన్సీ వన్ ఇప్పుడు కూడా ఉత్తర కొరియా వార్తల్లో నిలుస్తుంటుంది మనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్హోన్ ఇప్పుడు ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలు ఆయనది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఎవరికి అంత ఈజీగా కాడు కాబట్టి ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తాడు కాబట్టి ఆ దేశం పైన ఒక దృష్టి పెట్టడం ఎంతకన్నా మంచిది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ కరెన్సీ వన్ అలాగే వన్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాస్కెంట్ ఇక్కడ కరెన్సీ సోమ్ మనకు తాస్కెంట్ ఒప్పందం అని వస్తుంటుంది అదే ఆ దేశంలో నగరంలో జరిగింది కాబట్టి దాన్ని తాస్కెంట్ ఒప్పందం అంటాం అలాగే ఒమన్ ఒమన్ రాజధాని మస్కట్ మనం సాధారణంగా మస్కట్ ఒక దేశం అనుకుంటాం ఎటు వైన్లు అంటే మనోలు మస్కట్ వైన్లు అంటారు అంటే ఉపాధి కోసం చాలామంది వెళ్తుంటారు సాధారణంగా మస్కట్ అంటాం కానీ అది ఒమన్ ఒమాన్ రాజధాని మస్కట్ కరెన్సీ విషయానికి వచ్చేసరికి ఒమానీ రియాల్ అలాగే కంబోడియా రాజధాని నాంపెన్ ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఈ కంబోడియాలో ఉంది అట్లా ఒక్కొక్క దాని గురించి చెప్తే ఎన్నో బిడ్స్ చెప్పచ్చు కానీ మనం కరెన్సీల మీద దృష్టి వెళ్దాం కంబోడియా రాజధాని నాంపెన్ కరెన్సీ రియాల్ అలాగే కిర్గిస్తాన్ రాజధాని బిస్కేక్ కరెన్సీ సోమ్ అలాగే కజకిస్తాన్ రాజధాని అస్తానా కరెన్సీ టెంజే అలాగే ఖతార్ రాజధాని దోహా దోహా ఖతర్ అంటారు మనం కరెన్స్ ఖతార్ రాజధాని దోహ కరెన్సీ ఖతార్ రియాల్ అలాగే చైనా చైనా రాజధాని బీజింగ్ కరెన్సీ యువాన్ ఇప్పుడు చైనా కరెన్సీ కానీ ఉత్తర కొరియా వన్ ఇటువంటి కరెన్సీలు కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ తప్పదు ఒకటికి రెండు సార్లు చదివి మనం గుర్తుంచుకోవడం అవసరం జపాన్ రాజధాని టోక్యో ఎన్ చూడండి చైనానేమో యువాన్ జపాన్ ఏమో ఎన్ అట్లా దగ్గర రిలేటెడ్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకటికి రెండు సార్లు చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది టర్కీ రాజధాని అంకారా కరెన్సీ లీరా తజకిస్తాన్ రాజధాని దూషాంబే కరెన్సీ సోమాని అలాగే తుర్కుమెనిస్తాన్ రాజధాని అస్కాబాద్ కరెన్సీ మానట్ ఇక్కడ చూడండి అజర్బైజాన్ రాజధాని కూడా మానటే ఇట్లా అంటే సేమ్ రిలేటెడ్ ఉన్నప్పుడు గుర్తుంచుకోవడం బెస్ట్ థాయ్లాండ్ కరెన్సీ బ్యాస్ థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ బ్యాంకాక్ మెనో సిటీ పొడ్డున ఉంది ఇక అది అవసరం లేదు మనకి ఇక్కడ కరెన్సీ బాత్ చూడండి కొద్దిగా విచిత్రంగా ఉంది బాత్ స్థానం లేదా బాత్ అంటే బాత్ థాయిలాండ్ కరెన్సీ బ్యాంకాక్ థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ కరెన్సీ బాత్ అలాగే దక్షిణ కొరియా రాజధాని సియోల్ వన్ చూడండి ఇక్కడ ఎంత తేడా దక్షిణ కొరియా కరెన్సీ వన్ చైనా కరెన్సీ యువాన్ జపాన్ కరెన్సీ ఎన్ ఉత్తర కొరియా కరెన్సీ వన్ ఈ దక్షిణ కొరియా ఉత్తర కొరియా కరెన్సీ ఒకటే అన్నట్టు వన్ వన్ అట్లా గుర్తుంచుకోవడం ఎంతకైనా మంచిది అలాగే మరికొన్ని దేశాలను కూడా ఇక్కడ చూద్దాం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ కార్యాలయం కూడా మనకు మనీలనే ఉంది మనీల కరెన్సీ పెసో మనీల కరెన్సీ పెసో అలాగే బంగ్లాదేశ్ కరెన్సీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కరెన్సీ టాకా ఇది కొంచెం ఈజీ డాకా టాకా అన్నిట్లో ఉంటే నేను మంచిది ఈజీ కానీ అన్నిట్లో ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకున్నాను భూటాన్ రాజధాని థింపు భూటాన్ రాజధాని థింపు కరెన్సీ మాత్రం గుల్ చూడండి కొద్దిగా డిఫరెంట్ ఉంది ఇది గుల్ ట్రంప్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంది కాబట్టి గుర్తుంచుకోవడం మళ్ళీ అది మన పక్కనున్న దేశమే కాబట్టి గుర్తుంచుకోవడానికి ఎంతకైనా ప్రాధాన్యత ఉన్నట్టే చెప్పచ్చు అలాగే మనకు బ్రూనై రాజధాని బ్రూనై రాజధాని బందర్ షేరీ బెగవాన్ బందర్ షేరీ బెగవాన్ ద కరెన్సీ బ్రూనై డాలర్ అలాగే మలేషియా రాజధాని కౌలాలాంపూర్ కరెన్సీ రింగిట్ చూడండి రింగిట్స్ ఇటువంటి చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసో తెలీదు నెక్స్ట్ మంగోలియా రాజధాని ఉలన్ బటర్ కరెన్సీ గ్రీక్ అలాగే మాల్దీవుల కరెన్సీ మాలే కరెన్సీ మాల్దీవుల రాజధాని మాలేనే మాల్దీవియన్ రూపాయి అప్పుడు చెప్పిన నేను మాల్దీవ్ అన్ రూపాయి అలాగే లెబనాన్ రాజధాని బెరూట్స్ కరెన్సీ లెబినీస్ పౌండ్ అలాగే లావోస్ రాజధాని వియంటైన్ ఇది కరెన్సీ మనకు కీప్ అలాగే వియత్నాం రాజధాని అనోయ్ కరెన్సీ డాంగ్ అలాగే సిరియా రాజధాని డమస్కస్ కరెన్సీ సిరియన్ పౌండ్ అలాగే సౌదీ అరేబియా రాజధాని రియాద్ కరెన్సీ రియాల్ చూడండి రాజధాని ఏమో రియాద్ కరెన్సీ ఏమో రియాల్ సైప్రస్ రాజధాని నికోషియా కరెన్సీ యూరో ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోని ప్రముఖ దేశాలు వాటి రాజధానులు కరెన్సీలు మనం ఇక్కడే ఆస్ట్రేలియా ఖండాన్ని కూడా చూద్దాము ఆస్ట్రేలియా ఖండంలో తక్కువ దేశాలు ఉంటాయి ఇంకా అందులో నేను కొన్ని ఇంపార్టెంట్ దేశాలు మాత్రమే చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా ఆస్ట్రేలియన్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ న్యూజిలాండ్ కరెన్సీ న్యూజిలాండ్ డాలర్ అలాగే పిజీ ఎప్పుడు అడుగుతుంటాడు పిజీ రాజధాని సువా పిజీ కరెన్సీ పిజీ డాలర్ అలాగే నౌరు రాజధాని యారెన్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ అలాగే మనకు తువాలు రాజధాని పనాపుటి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ పపువా న్యూగీనియా రాజధాని పోర్టు మెర్సి కరెన్సీ కినా అలాగే మనకు మార్షల్ ఐలాండ్ రాజధాని మజూరో నెక్స్ట్ మనకు కరెన్సీ యుఎస్ కరెన్సీ ఇదంతా కూడా మనం ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని దేశాలను పరిశీలిస్తాం అత్యధిక దేశాలు గల ఖండం ఏదంటే అది ఆఫ్రికా ఖండం అని చెప్పచ్చు విస్తీర్ణంలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం అయినప్పటికీ అత్యధిక దేశాలు గల ఖండం మాత్రం ఆఫ్రికా ఖండం అని చెప్పవచ్చు ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగు దేశాలు ఉంటాయి ఆఫ్రికా ఖండంలో చివరి దేశమే దక్షిణ సూడాన్ మరి ఆఫ్రికా ఖండంలోని అత్యంత ముఖ్యమైన దేశాల కరెన్సీ ఏందో ఒకసారి వాటి రాజధానులను కూడా మనము పరిశీలిద్దాం అందులో ఫస్ట్ అంగోలా అంగోలా రాజధాని లువాండా కరెన్సీ న్యూ క్వాంజా కరెన్సీ న్యూ క్వాంజా అలాగే అల్జీరియా దీని రాజధాని అల్జీర్స్ కరెన్సీ విషయానికి వచ్చేసరికి అల్జీరియన్ దీనార్ అలాగే ఇథియోపియా తరచుగా అడుగుతుంటాడు ఇథియోపియా రాజధాని సబాబా దీని కరెన్సీ బీర్ ఇది కొంచెం గుర్తుంచుకోవడం కూడా ఈజే ఇథియోపియా రాజధాని అబాబా కరెన్సీ బీర్ అలాగే ఈజిప్ట్ రాజధాని ఇది కూడా తరచుగా మనం వార్తల్లో వింటుంటాం ఖైరో కరెన్సీ విషయానికి వచ్చేసరికి ఈజిప్టియన్ ఫౌండ్ అలాగే మనకు ఈక్వటోరియల్ గినియా ఈక్వటోరియల్ గినియా రాజధాని మలాబో దీని కరెన్సీ ప్రాంక్ సిఎఫ్ఏ అలాగే మనకు ఉగాండా ఉగాండా రాజధాని కంపాలా కరెన్సీ విషయానికి వచ్చేసరికి ఉగాండా షిల్లింగ్ అలాగే మనకు కెన్యా రాజధాని నైరోబి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం మన కెన్యాలో ఉంది కెన్యా రాజధాని నైరోబి కరెన్సీ విషయానికి వచ్చేసరికి షిల్లింగ్ అలాగే మనకు గినియా గినియా రాజధాని కొనాంక్రీ దీని కరెన్సీ గినియా ఫ్రాంక్ అలాగే మనకు ఘనా రాజధాని ఆక్రా దీని కరెన్సీ విషయానికి వచ్చేసరికి సెడే సెడే నెక్స్ట్ జాంబియా రాజధాని లుసాకా జాంబియా కరెన్సీ క్వాచా అలాగే మనకు దక్షిణాఫ్రికా ప్రిటోరియా స్వానే అనేటి పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ అలాగే కేఫ్ట్ అనే అనేది లెజిస్లేషన్ అంటే శాసన అని చెప్పవచ్చు అంటే దక్షిణాఫ్రికాకు ఇక్కడ రెండు రాజధానులు ఉన్నట్టే కరెన్సీ విషయానికి వచ్చేసరికి రాండ్ అలాగే మనకు నబీబియా రాజధాని విండాక్ కరెన్సీ నబీబియన్ డాలర్ అలాగే నైజీరియా రాజధాని అబూజా రాజధానులైతే ఇంకెక్కువ ఇంపార్టెంట్ నైజీరియా రాజధాని అబూజా కరెన్సీ నైరా అలాగే మాలి రాజధాని బమాకో అక్కడి కరెన్సీ సిఎఫ్ఏ ప్రాంక్ అలాగే మొజంబిక్ రాజధాని మపోటో ఇప్పుడు మనకు మొజంబిక్ ఒక పడవ ప్రమాదం జరిగింది అక్కడ నిన్ననే ఫార్టీ మెంబర్స్ అక్కడ మరణించడం జరిగినాయి కాబట్టి అటువంటి దేశాలు ఏదైతే వార్తల్లో నిలిచినా ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన మిగతా అంశాలపైన కూడా దృష్టి పెట్టాలి మొజాంబిక్ మపోటో కరెన్సీ మెటకల్ అలాగే మొరాకో రాజధాని రబత్ కరెన్సీ దిర్హామ్ అలాగే మారిసస్ మారిసస్ను మనకు మినీ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది మారిసస్ రాజధాని పోర్టు లూయిస్ దీని కరెన్సీ మోటుయిస్ రూఫీ అలాగే మనకు రువాండా రువాండా రాజధాని కిగాలి కరెన్సీ రువాండా ప్రాంక్ అలాగే మనకు లిబియా రాజధాని ట్రిపోలి కరెన్సీ లిబియన్ దీనర్ అలాగే మనకు దక్షిణ సూడాన్ రాజధాని జూబా దక్షిణ సూడాన్ సమితిలో చివరి దేశం ఒక వంద తొంభై మూడో దేశమే దక్షిణ సూడాన్ దీని రాజధాని జూబా కరెన్సీ దక్షిణ సూడాన్ పౌండ్ అలాగే సోమాలియా రాజధాని మెగాదిస్ సోమాలియా రాజధాని మెగాదిస్ కరెన్సీ సిల్లింగ్ అలాగే సెనెగల్ రాజధాని డాకర్ కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ అలాగే సియోరాలియోన్ రాజధాని ఫ్రీటౌన్ కరెన్సీ ఫ్రాంక్ సిఎఫ్ఏ అలాగే మనకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బానుగ్యా కరెన్సీ మనకు ఫ్రాంక్ సిఎఫ్ఏని అలాగే సిసిల్స్ రాజధాని విక్టోరియా కరెన్సీ సిసిల్స్ రూపియా ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రముఖ దేశాలుగా మనం చెప్పవచ్చు అవి తరచుగా మనకు వార్తల్లో ఉంటాయి మనం ఏదో సందర్భంలో ఆ దేశాల యొక్క రాజధానులు అయితే ఏముంది ఆ దేశాల పేర్లు ప్రముఖంగా మనకు వింటూనే ఉంటాం నెక్స్ట్ మనం దక్షిణ అమెరికా తీసుకుందాం దక్షిణ అమెరికాలోని అక్కడ కేవలం పన్నెండు దేశాలు ఉన్నాయి ఆ పన్నెండు దేశాల యొక్క రాజధానులు మరి వాటి కరెన్సీ నా పైన కూడా మనం దృష్టి పెడదాం ఫస్ట్ మనకు అర్జెంటీనా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ బ్యూనస్ ఎయిర్స్ కరెన్సీ విషయానికి వచ్చేసరికి ఫెసో కరెన్సీ ఫెసో అలాగే ఈక్వేడార్ ఈక్వేడర్ అంటే ఇక్కడ అర్థం భూ ఒక్కోసారి ఎగ్జాంపుల్ అడుగుతాడు భూమధ్య రేఖ అనే అర్థం వచ్చే దేశం ఏదని అడుగుతాడు అటువంటి అప్పుడు అది ఈక్వెడర్ ఎందుకంటే ఈక్విడర్ అంటే భూమధ్య రేటర్ ఈక్విడర్ రాజధాని క్విటో కరెన్సీ యుఎస్ డాలర్స్ అలాగే ఉరుగ్వే ఉరుగ్వే రాజధాని వీడియో ఉరుగ్వే రాజధాని వీడియో కరెన్సీ ఉరుగ్వే ఫెసో అలాగే మనకు కొలంబియా రాజధాని బొగటా కరెన్సీ కొలంబియన్ ఫెసో అలాగే మనకు చీలీ కరెన్సీ షాంటియాగో మన చీలీ రాజధాని షాంటియాగో కరెన్సీ మాత్రం ఫెసో అలాగే పెరూ రాజధాని రాజధాని లీమా కరెన్సీ న్యూవోసోల్ న్యూవోసోల్ అలాగే మనకు బ్రెజిల్ తరచుగా వార్తల్లో ఇనే దేశం కనిపించే దేశం మనం బ్రెజిల్ అని చెప్పొచ్చు ఈ బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా దీని యొక్క కరెన్సీ రియాల్ అలాగే మనకు బొలీవియా బొలీవియా రాజధాని సూక్రే ఫైర్స్ బొలీవియా కరెన్సీ అలాగే మనకు వెనీజులా వెనీజులా కూడా తరచుగా మనం వార్తల్లో వింటున్నాం వెనీజులా రాజధాని కారాకస్ వెనీజులా కరెన్సీ బొలివర్ అలాగే సూరినామ్ సూరినామ్ రాజధాని పరమరీబో కరెన్సీ సూరినామ్ డాలర్ అలాగే గయానా గయానా రాజధాని జార్జ్ టౌన్ కా మనకు కరెన్సీ గయానా డాలర్ అలాగే మనకు పరాగ్వే పరాగ్వే రాజధాని అసుమ్సియన్ అలాగే కరెన్సీ గౌరాని ఈ రెండు కూడా మనకు ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాలలోని ప్రముఖ దేశాలు దాదాపు దేశాలు మనము అన్నీ కవర్ చేయడం జరిగింది మెజార్టీ కంట్రీస్ అయితే వాటి యొక్క రాజధానిలో కంపల్సరీ మనము గుర్తుంచుకున్నలా ఇథియోపియా కావచ్చు ఈజిప్ట్ కావచ్చు ఉగాండా కావచ్చు జాంబియా కావచ్చు మాలి మొరాకో మనకి ఇది ముఖ్యంగా సెనేగల్ రువాండా మారిసస్ ఇటువంటి కంపల్సరీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే అర్జెంటీనా ఈక్వెడార్ ఉరుగ్వే పెరు బొలీవియా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ దేశాలే ఈ దేశాల నుండి మనకు అడగడానికి స్కోపు ఉంది ఇప్పుడు మనం యూరప్ లేదా ఐరోపా ఖండంలోని దేశాలు రాజధానులు వాటి కరెన్సీల పైన చర్చిద్దాము ఫస్ట్ ఆస్ట్రియా ఆస్ట్రియా రాజధాని వియన్నా మనకు తాజాగా ఆస్ట్రియాలో మనకు ఉగ్రవాద ఘటన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళొకసారి అది వార్తలో నిలిచింది ఆస్ట్రియా రాజధాని వియన్నా కరెన్సీ యూరో ఇప్పుడు ఐరోపా ఖండంలో లేదా యూరోప్ ఖండంలో కొన్ని దేశాలు కలిసి ఒకే కరెన్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కరెన్సీ పేరే యూరో ఇంతకుముందు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన కరెన్సీ ఉండే కానీ కొన్ని దేశాలన్నీ కలిసి అంటే ఐరోపా ఖండంలో ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ అన్నీ కలిసి ఒకే కరెన్సీని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ కరెన్సీ పేరే యూరో కాబట్టి మనకు ఈ యూరోప్ ఖండంలో చాలా దేశాల కరెన్సీ యూరో అని మనకు ఇప్పుడు అర్థమవుతుంది వస్తుంది కదా అక్కడక్కడ నెక్స్ట్ మనకు ఇటలీ ఇటలీ రాజధాని రోమ్ ఇటలీ కరెన్సీ కూడా మనకు యూరో ఇటలీ కరెన్సీ కూడా యూరోనే ఇంకా చాలా సందర్భాలలో కూడా వస్తుంది ఉక్రెయిన్ ఉక్రెయిన్ రాజధాని క్రీన్ లేదా క్యూ ఉక్రెయిన్ రాజధాని కరెన్సీ మాత్రం రెవనా రెవ్నా అనేది మనకు ఉక్రెయిన్ రాజధాని యాక్చువల్లీ ఉక్రెయిన్ రాజధాని క్యూ కరెన్సీ మాత్రం రెవ్నా అది మనం గుర్తుంచుకున్న నెక్స్ట్ ఎస్తోనియా ఎస్తోనియా రాజధాని టల్లిన్ కరెన్సీ క్రూన్ అలాగే ఐర్లాండ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కరెన్సీ యూరో అలాగే ఐస్లాండ్ 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 రాజధాని రిగ్జావిక్ మనకి ఐస్లాండ్లో మనకు జనరల్గా అవినీతి సూచి తర్వాత అటువంటి సూచీలలో ఈ దేశాలు తరచుగా కనిపిస్తుంటాయి చాలా పీస్ఫుల్ కంట్రీస్ ఐస్లాండ్ రిగ్జావిక్ రాజధాని కరెన్సీ క్రోనో ఇప్పుడు ఐరోపా ఖండంలో ఉన్న అన్ని దేశాలు యూరో కరెన్సీని అనుసరించాలని రూల్ లేదు ఎవరిష్టం వాళ్ళది చాలా దేశాల కరెన్సీ మాత్రం మనకు యూరోనే కనిపిస్తుంది క్రోయేషియా రాజధాని జాగ్రేబ్ కరెన్సీ కూనా అలాగే మనకు గ్రీస్ రాజధాని ఏథెన్స్ మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు మనకు గ్రీస్లోనే జరిగినాయి గ్రీస్ రాజధాని ఏథెన్స్ కరెన్సీ యూరో ఇది కూడా యూరోనే చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ చెక్ రిపబ్లిక్ కరెన్సీ కూడా కరెన్సీ కూడా అంటే మళ్ళీ యూరో అనుకుంటాం కరెన్సీ కరోనా చెక్ రిపబ్లిక్ కరెన్సీ కరోనా అలాగే మనకు జర్మనీ రాజధాని బెర్లిన్ కరెన్సీ యూరో డెన్మార్క్ రాజధాని కొపెన్ హగన్ కరెన్సీ డెనిస్ క్రోనే అలాగే మనకు నార్వే రాజధాని ఓస్లో కరెన్సీ నార్వేజియన్ క్రోనర్ అలాగే నెదర్లాండ్ రాజధాని అముస్టర్డామ్ కరెన్సీ యూరో అలాగే మనకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ పోర్చుగల్ రాజధాని లిస్బన్ కరెన్సీ యూరో అలాగే మనకు పోలాండ్ రాజధాని వార్సా కరెన్సీ లోటీ అలాగే మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కరెన్సీ యూరో అలాగే ఫిన్లాండ్ రాజధాని ఎల్సింకి కరెన్సీ యూరో అలాగే బల్గేరియా రాజధాని సోఫియా కరెన్సీ లేవు పైసలు లేవు అన్నట్టు నెక్స్ట్ బల్గేరియా రాజధాని సోఫియా కరెన్సీ లేవు బెల్జియం బ్రసెల్స్ కరెన్సీ యూరో అలాగే బెలారస్ రాజధాని మింక్ కరెన్సీ రూబెల్ మాంటేనిగ్రో కరెన్సీ మన రాజధాని పోర్ట్గోరికో కరెన్సీ యూరో రష్యా రష్యా రాజధాని మాస్కో రష్యా కరెన్సీ రూబుల్ అలాగే మరికొన్ని మనకు యూరోప్ ఖండాలోని దేశాలు ఇక్కడ ప్రస్తావిస్తాం రుమేనియా రాజధాని బుకారెస్ట్ కరెన్సీ లే అలాగే లాత్వియా రాజధాని రీగా కరెన్సీ లార్డ్స్ అలాగే స్లోవేకియా రాజధాని బ్రటిస్లావా కరెన్సీ కరోనా స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ కరెన్సీ యూరో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కరెన్సీ క్రోనా అలాగే సెర్బియా రాజధాని బెల్గ్రెడ్ కరెన్సీ దీనార్ అంగేరి రాజధాని బుడాపెస్ట్ కరెన్సీ పోరింట్ అలాగే బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ రాజధాని లండన్ కరెన్సీ స్టెర్లింగ్ ఫౌండ్ కరెన్సీ స్టెర్లింగ్ ఫౌండ్ ఇవన్నీ కూడా మనకు ఐరోపా ఖండాలు ఉన్న దేశాలే చాలా సందర్భాలలో ఇటలీ కానీ ఐర్లాండ్ కానీ ఐసిలియా కానీ గ్రీస్ కానీ డెన్మార్క్ కానీ నెదర్లాండు మనకు ఫిన్లాండ్ ఇవన్నీ కూడా అయితే కామన్ ఫ్రాన్స్ పోర్చుగల్ ఇవన్నీ కూడా నార్వే తరచుగా వార్తల్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ మనకు ఆఫ్రికా మన యూరోప్ ఖండం లేదా ఐరోపా ఖండం మనకు చాలా సందర్భాలల్ల దేశాలు తెలుసు కానీ ఏ దేశం ఏ ఖండంలో ఉన్నదో తెలియదు చాలా మటుకు నేను ఈవెన్ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను కాబట్టి మనం అందుకే ఖండాల వారిగా చెప్తే మనకు లకీగా ఏ దేశం ఏ ఖండంలో ఉందనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది నెక్స్ట్ మనకు ఉత్తర అమెరికా ఖండంలోని కరెన్సీని చూద్దాము యాంటిగ్వా బార్బుడా కరెన్సీ రాజధాని సెయింట్ జాన్ మనకు తూర్పు కరేబియన్ డాలర్ కరెన్సీ అలాగే క్యూబా రాజధాని అవానా కరెన్సీ ఫెసో అలాగే మనకు కెనడా రాజధాని ఒట్టావా కరెన్సీ కెనేడియన్ డాలర్ అలాగే కోస్టారికా రాజధాని షాన్జోస్ మనకు కరెన్సీ కోస్టారికా కొలన్ అలాగే గటేమాలా రాజధాని గ్వాటేమాలా సిటీ కరెన్సీ క్విడ్జిల్ కరెన్సీ క్విడ్జిల్ అలాగే మనకు జమైకా రాజధాని కింగ్స్టన్ కరెన్సీ జమైకన్ డాలర్ అలాగే ట్రినిటాడ్ అండ్ టొబాగో ట్రినిటాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మనకు కరెన్సీ ట్రీ అండ్ టూ డాలర్ అలాగే మనకు నికరాగువా రాజధాని మనాగ్వా కరెన్సీ కోర్డో బాస్ అలాగే మనకు మెక్సికో రాజధాని మెక్సికో మెక్సికో రాజధాని మెక్సికోనే మెక్సికో రాజధాని మెక్సికో సిటీ కరెన్సీ మెక్సికన్ ఫెసో అలాగే పనామా పనామా రాజధాని కూడా పనామా సిటీ కరెన్సీ బల్బోవా అలాగే బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్ కరెన్సీ బార్బడోస్ డాలర్ ఐతి రాజధాని ఫోర్చ్ ప్రిన్స్ మనకు కరెన్సీ గౌల్ డే అలాగే అమెరికా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అమెరికా కరెన్సీ అందరికీ తెలిసే అది డాలర్ ఇవి దేశాలు రాజధానిలో వాటి కరెన్సీలు వీటి నుండి తరచుగా ఏ పోటీ పరీక్షలోనైనా మనకు ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వహించ కావచ్చు సో మనకు వీటిలో తరచుగా వీటి నుండి ఒక క్వశ్చన్స్ వస్తుంది సో యాస్ ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చదువుకొని వీటిని మీరు గుర్తుంచుకోవడం ఎంతకైనా మంచిది